ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎంవిఎస్ ప్రసాద్ కన్నుమూత విశ్రాంత ఐఏఎస్ అధికారి ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్నతాధికారిగా సేవలందించిన ఎంవిఎస్ ప్రసాద్ కన్నుమూసారు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ మూడులోని నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని పెరవలికి చెందిన ఆయన పంతొమ్మిది నలభై రెండు జూలై ఇరవై ఏడున జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సివిల్స్ సర్వీసెస్కు ఎంపికయ్యారు ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి విజయనగరం జిల్లా కలెక్టర్గా సేవలందించారు సమాచార ప్రజా సంబంధాల శాఖ కమిషనరు తీతిదే ఈవో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో పనిచేశారు ఏపీఐఏసీఎండిగా రెండు వేల మూడులో పదవి విరమణ పొందారు శనివారం జూబ్లీ హిల్స్ మహాప్రస్థానం అంత్యక్రియలు అయితే నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులైతే తెలిపారు సో ఈ విధంగా ఒక గొప్ప ఐఏఎస్ అధికారిని అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కోలిపోని అని చెప్పేసి వారైతే తెలియజేయడం జరిగిందన్నమాట మిగిలిన వారందరూ సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి